మీరు గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్లకు ఒకేసారి అప్లై చేశారా? అయితే అన్ని నోటిఫికేషన్లకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అన్నింటికి ఒకేలా సన్నద్ధం కావాలా, లేదా ఏదో ఒక దాన్ని లక్ష్యంగా పెట్టుకుని దానికోసమే సన్నద్ధం అవ్వాలా అనే సందిగ్ధతలో ఉన్నారా? వీటన్నిటికీ మీకు సమాధానం తెలియాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. గ్రూప్ 1, 2 పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్ అవ్వడం సాధ్యమేనా? ఒకటి అవును, రెండు కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలంగాణలో ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కాగా, దీనిలో కొన్ని రకాల పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ఇంకా గ్రూప్ 2, 3, 4 లాంటి నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయి, మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా అనౌన్స్ చేశారు. ఇలా మొత్తం గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. అయితే వీటిలో ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తి కాగా, గ్రూప్ 2, 3, 4 పరీక్షలు జరగాల్సి ఉంది. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారు మెయిన్స్ కోణంలో ప్రిపరేషన్ సాగిస్తే గ్రూప్ 2, 3, 4 పరీక్షలు కూడా సులువుగా ఉంటాయి. కాకపోతే గ్రూప్ 1 ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్లేవారు ప్రతిరోజు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం మంచిది. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ 3, 4కి కూడా దరఖాస్తు చేసుకుంటారు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వారు గ్రూప్ 3 పరీక్ష కూడా సులువుగా ఉంటుంది. అయితే గ్రూప్ 4లో సెక్రటేరియట్ ఎబిలిటీస్ పరీక్ష పేపర్ను సెపరేట్ కు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే గ్రూప్ 2 ప్రిపరేషన్ పై అధిక దృష్టి పెట్టడం, మిగతా నోటిఫికేషన్లను ఎదుర్కొనే వ్యూహాన్ని అనుసరించడం నిస్సందేహంగా సరైన నిర్ణయం అవుతుంది. గ్రూప్ 3, 4లకు మాత్రమే సిద్ధపడదాం అనుకునే వాళ్ళు సిలబస్ ఒకటే కాబట్టి గ్రూప్ 2 స్థాయిలో ప్రిపేర్ అయితే గ్రూప్ 3 పరీక్షను సులభంగా ఎదుర్కోవచ్చు. గ్రూప్ 3 పోస్టుల కోసం మాత్రమే ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు గ్రూప్ 2, 4లను దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వడం మంచిది. టీఎస్పీఎస్సీ నుంచి అత్యధిక ఖాళీలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ పోస్టులు కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో పోస్టులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. అయితే ఈ పోస్టులకు పోటీ విపరీతంగా ఉంది. మొత్తం దాదాపు 9.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఉపాధ్యాయ, ఇంజనీరింగ్ ఉద్యోగాల ఆశావహులు మొదలైన వారు పెద్ద సంఖ్యలో పోటీ అభ్యర్థులుగా ఉన్నారు. అందుకే ప్రతి మార్క్ అత్యంత విలువైనదని గుర్తించాలి. ఏదో ఒక జాబ్ కొట్టాలని అనుకునే వారంతా ఈ గ్రూప్ 4 ఉద్యోగాలే మెయిన్ టార్గెట్గా మారుతాయి. కాబట్టి చదివిన పుస్తకాలను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చదవాలి. గ్రూప్ 4లో 2 పేపర్లే ఉంటాయి కాబట్టి సులువుగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన ప్రశ్నల సరళి సివిల్స్ను మించి ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని సబ్జెక్టుపై లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. చరిత్ర, సంస్కృతి, కళలు, సాహిత్యం, తెలంగాణ పాలనా విధానాలు, పథకాలు, తెలంగాణ జాగ్రఫీ, సొసైటీ, తెలంగాణ ఉద్యమం, ఆర్థిక వ్యవస్థ మొదలైన అంశాలు సిలబస్లో ఉన్నందున ఆయా విషయాలపై గట్టి పట్టు సాధించడం ద్వారా అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు పొందవచ్చు.